पनीर मरी दारण मारी साधारण प्रति स्कूलों इधर परीक्ष तपतर का स्कूलों ऐक इंद विद्यार्थुक इधर मतमे उत्तीर्णु इलांट संघटन यादाद्रि भुवनगिरी जिला मुल्कालपल्ली ग्रामंलोनी प्राथमिक పాఠశాలలో వెలుగులోకొచ్చింది ముల్కాలపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదని సమయపాలన పాటించడం లేదని గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో 25 మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం సరైన పనితీరు లేక కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ముల్కాలపల్లి గ్రామస్తులు విద్యార్థులు పాఠశాలకు తాళం వేశారు ఆ తర్వాత అక్కడ నుండి విద్యార్థులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు తర్వాత విద్యార్థులు మరియు గ్రామస్తులు కలెక్టర్ని కొందరు ఉపాధ్యాయుల సమయపాలన పాటించడం లేదని విద్యార్థులను కొన్ని రకాలుగా హేళన చేస్తున్నారని సబ్జెక్టులు పూర్తిగా చెప్పటం లేదని వినతి పత్రం అందజేశారు ఫెయిల్ కావడం వల్ల వచ్చిన పిల్లలకి అయితే మేము మా ప్రయత్నం మేము చేసినాం కానీ పిల్లల నుంచి వర్క్ వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇంకోటి సీసీ కెమెరాలు అనే భయభ్రాంతులకు గురి కావడం వల్ల ఫెయిల్ అయ్యారు యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముల్కాలపల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని రాతపూర్వకంగా విద్యార్థుల వద్ద ఉన్న ఉపాధ్యాయుల పనితీరులను రిపోర్ట్ తీసుకొని విచారించి పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి డిఇఓ రోహిణి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుంటాను తెలుగు తీసుకోండి తెలుగు ఏం చేస్తుంది ఎన్ని కంప్లీట్ అయింది తెలుగు టీచర్ మీకు మంచి చెప్తున్నారా లేదా ఏమో ప్రాబ్లమ్ ఉంటుంది ఆ టీచర్ పేరుతో సహా రాస్తూ మొత్తం మీకు నైన్త్ క్లాస్లో ఎన్ని లెసన్స్ అయినాయి ఎన్ని లెసన్ కాలేదు సబ్జెక్ట్ వేసి నాకు రాస్తాను ఎవరైనా ఒకటి హ్యాండ్ రైటింగ్ మంచి మొదలు రాయండి ఇంకా డిస్కస్ చేసుకుంటూ రాయండి తర్వాత లాస్ట్ అందరు సిగ్నేచర్ చేసుకుంటారు బదిలీ ఎవరు తీసుకురమ్మంటారు మంచి రూపాయి రూపాయలు కలిపి తప్పిస్తామని తీసుకురాలి మంచిగా మీరే చూసుకోరని ఉపాధ్యాయుల పనితీరు ఇలాగే ఉంటే కఠిన చర్యలు తప్పవని అన్ని తరగతులు పోయిన పరీక్ష పేపర్లను పరిశీలించి సేకరించి పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరుపై పూర్తిగా విచారణ చేసి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తదుపరి చర్యలు కలెక్టర్ విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని జిల్లా డిఇఓ రోహిణి తెలిపారు ఎక్కువ
సైన్స్ టీచర్ ఉన్నారు, ఎవరు చెప్పాలన్న దానికి వాళ్ళ కన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎవరు ఒకరు చెప్పాలి, కనీసం మ్యాథ్స్ అన్న చెప్పాలి, ఫిజికల్ సైన్స్ చెప్పాలి. పోనీ మాకు అంత బర్డెన్ అయిపోతుందని దానికి ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ లేరు. ఉన్నదే 100 మెంబర్స్, ఒక్కొక్క క్లాస్లో మ్యాక్సిమం 20 మెంబర్స్. వాళ్ళు మ్యాథ్స్ చెప్పాలా, ఫిజికల్ సైన్స్ చెప్పాలా, వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోలేక, హెచ్ఎం డెసిషన్ తీసుకోలేక 7th క్లాస్కి అసలు మ్యాథ్స్ సబ్జెక్టే తీసుకోలేదు. అది ఇప్పుడు నేను క్లాస్లోకి వెళ్ళి పిల్లలందరితో ఇంటరాక్ట్ అయ్యి అవుతూ ఉంటే సరే మ్యాథ్స్ ఎన్ని చాప్టర్స్ అయినాయి అంటే అప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు. అసలు ఇంతవరకు మాకు మ్యాథ్స్ అసలు స్టార్ట్ చేయలేదు మేడం, మ్యాథ్స్ ఒక్క చాప్టర్ కూడా ఎవరు చెప్పలేదు అని అంటే టీచర్స్ మాకు వద్దు అని పిల్లలు చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేద్దామని నేను రావడం జరిగింది. నేను ఈచ్ క్లాస్ అంటే 6th to 10th క్లాస్ పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వటం, అంతే వాళ్ళతో రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏం ప్రాబ్లం ఉంది, ఏ సబ్జెక్ట్స్తో ప్రాబ్లం ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తీసుకోవడం నేను. పిల్లలు చాలా చక్కగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మంచిగా చెప్తారంటే, ఏ సబ్జెక్ట్స్ సరిగ్గా చెప్పట్లేదు, ఏ సబ్జెక్ట్స్ మంచిగా చెప్తున్నారు, ఏ టీచర్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉందనేది క్లియర్ కట్గా రిటర్న్లో పిల్లలు ఇవ్వడం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఏ టీచర్స్ అయితే లెసన్స్ చెప్పకుండా తప్పించుకుంటున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పిల్లగా రిజల్ట్ మాత్రం చాలా బాగా, అంటే అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ ఓన్లీ 2 మెంబర్సే పాస్ అవడం జరిగింది, మిగతా 23 మెంబర్స్ ఫెయిల్ కావడం జరిగింది. దీనికి అందరికీ కారణం పిల్లలు ఫెయిల్ అయ్యారు అంటే అది టీచర్స్ది, యాజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మా అందరిది బాధ్యత అండి. నెక్స్ట్ టైం ఇలాంటిది కాకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచే మేము ప్రణాళికాబద్ధంగా ఉండి సరి చేసుకుంటే, అక్కడ మా తప్పులున్నా దాన్ని సరి చేసుకుంటూ వెళ్తాం. మరోవైపు విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు బాగాలేదని, సమయపాలన పాటించడం లేదని, ఈ ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఉంటే తాము చదువుకోలేమని, పాఠశాలలో విధులు సరిగ్గా నిర్వహించలేని 4 ఉపాధ్యాయులను వెంటనే ఇక్కడి నుండి బదిలీ చేయాలంటున్నారు. డిజిటల్ క్లాస్ అని తరగతుల ముందు రాసి ఉంచారు, కానీ ఆ తరగతి లోపల అన్ని సామాన్లు పనిముట్లు ఒక స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేసి అందులోనే చదువు చెప్తున్నారన్నారు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే, యాదాద్రి డిఇఓ పరిశీలిస్తే మెనూలో ఉన్న వాటిని పెట్టకుండా ప్రతిరోజు పప్పు చారు ఇలా పెట్టడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇలా అయితే చదువుకోలేమని పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీ పేరేం పేరు అసలు? మహేందరైతే ఊకే ఒక చిన్నమ్మ రారు, ఊకే ఇప్పుడు చిన్నమ్మల అందరు చిన్నమ్మల అనే కట్ చేస్తుంది. నీకున్న పేరు ఎట్టి విలువరు? అది స్కూల్ స్టార్ట్ అయిపోయినా మేము స్కూల్ రెగ్యులర్ వస్తున్నాం. అయితే ఇప్పుడు సార్లు కొంతమంది సార్లు ఏమో లేట్ వస్తుంది. ఒకవేళ ఇద్దరు ముగ్గురు సార్ క్లాస్కి వచ్చారు, క్లాస్కి చెప్పారు, ఒక శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు చూడండి, ఆయనేమో క్లాస్కి వస్తాడు, క్లాస్ ఒక్క లెక్క చెప్తాడు, ఒకవేళ ఫోన్ వస్తే ఫోన్ పట్టుకొని ఇక బయటకు వెళ్ళిపోతారు. చెట్ల మధ్య తిరుగుతారు. ఇంకోటి నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అన్న. సోషల్ ఒక్క సంవత్సరం అయినా సోషల్ అంటే సోషల్ మొత్తం 24 లెసన్స్ కంప్లీట్ కాదు. ఇప్పుడు అసలు ఇప్పుడు స్కూల్ నేను స్కూల్కి వచ్చినప్పుడు నాకు 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్ నుండే ఇప్పుడు 10th వచ్చిన ఈ 9th క్లాస్ వరకు ఒక్క సబ్జెక్ట్ ఒక్క మొత్తం కంప్లీట్ కాలేదంటే అసలు లేదు. ఫ్రైనే కొంచోడు కొంచోడని ఎక్కిరిస్తారు అన్న, ఎక్కిరించి అదే చీప్గా మాట్లాడతారు. దీని గురించి నువ్వు గుర్తు పెట్టుకుంటావు మొత్తం బేబీ కటింగ్ అని అలా ఎక్కిరిస్తుంటారు. ఎవరు సార్లు? ఏ సార్లు? శ్రీనివాస్ రెడ్డి సార్ అలా ఎక్కిరిస్తారు. అందువల్ల అబ్బాయి అలా స్కూల్కే రావటం లేదు. లేట్గా వచ్చి పిల్లలను పాలించడం అలా చేస్తారు. క్లాసెస్ చెప్పకుండా వాళ్ళ గురించి స్టోరీస్ అవి చెప్తూ ఉంటారు. కాకపోతే మాకు చెప్పే విషయాలు చెప్పరు, బయట విషయాలు వాళ్ళకు ఏదో ఒక పేరు వాళ్ళు వాళ్ళని పిలవడం అలా వాళ్ళకి ఇబ్బందికరంగా చేస్తుంది. అంటే మాకు ఎప్పుడు హిందీ సార్ అయితే క్లాస్ ఈ స్కూల్లో హిందీ సార్ అనే సార్ లేట్గా వస్తారు, ఎప్పుడు క్లాస్ చెప్పడు. అంటే లేట్గా వచ్చి మొత్తం ఏదో ఒకటి చెప్తారు, అంటే బిట్స్ అవి ఉంటాయి అవన్నీ ఎగ్జామ్లో వచ్చేవన్నీ చెప్పడు.
మీకు ఏ రోజు ఏముండాలనేది మీకు టీచర్స్ చెప్పారా? చెప్పారా? అది చెప్పు మరి. ఇదిలా ఉండగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల మా మండల విద్యార్థుల జీవితాలు నష్టపోతామని, వెంటనే వారిని ఇక్కడ నుండి బదిలీ చేయాలంటున్నారు గ్రామస్తులు. దుర్గపల్లి మండల్ ములకల్పల్లి విలేజ్లో ఇక్కడ టీచర్లు సార్లు సమయపాలన పాటించడం లేదు. మొన్న లాస్ట్ ఇయర్ రిజల్ట్లో 25 మందికి 23 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది, ఇద్దరే పాస్ అవ్వడం జరిగింది. ఇల్లు టీచర్లు సార్లు కనీసం సమయపాలన పాటించకుండా ఇల్లు 11:30 11 గంటలకు రావడం జరుగుతుంది. వచ్చిన ఒక ఉపాధ్యాయుడు మన పిల్లలతో అసభ్యంగా మాట్లాడడము, ఇది ఇట్లా బూత్ శ్రీనివాస్ రెడ్డి అని ఉపాధ్యాయుడు బూతులు మాట్లాడడము, ఇట్లా జైనులిద్దాన్ని నేను ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు మీకు ఏం రావడము, ఇంకా శుభరాణి అని వాళ్ళు ఇట్లా సండే చికెన్లు మటన్లు వీళ్ళంతా చికెన్లు మటన్లు వండుకొని తినడము, పోరాళ్ళ కనీసం చదువు చెప్పకుండా 25 మందికి 23 మంది పేలగానికి మొత్తం 100% బాధ్యులు వీళ్ళే. ఈ రోజులలో వేలు లక్షల గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నా కూడా వీళ్ళు సమయపాలన పాటించకుండా వీళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటూ మా ఒక వర్గాలుగా ఏర్పరచుకొని ఇవి పిల్లలను పేలుకు వీళ్ళు కారణమయ్యారు. ఎంతనే ఉపాధ్యాయులు మా కొద్ది వీళ్ళందరినీ బర్తరాప్ చేయాలి. అడగనికి పోతే మమ్మల్నే రాశిగా మాట్లాడడం, కనీసం 10th పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు కనీసం ట్యూషన్ చెప్పకుండా కనీసం ఎట్లా పాస్ చేయాలి ఏందని, కనీసం సిలబస్ కూడా కంప్లీట్ చేయండి ఉపాధ్యాయులు, సోషల్ కనీసం 2-3-4 సబ్జెక్టులు కంప్లీట్ చేస్తాంట, తెలుగు అట్లనేనంట. ఇవన్నీ సబ్జెక్టులు మొత్తం తెలుగు ఇంగ్లీష్ హిందీ సైన్స్ మొత్తం సబ్జెక్టులు మొత్తం దారుణంగా ఉంది. మా స్కూల్లో పరిస్థితి అదుమానంగా ఉంది. వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వేరే ఊరికి బదిలీ చేయాలి, మాకు అన్యాయం చేయాలని చెప్పి డ్యూయో కానీ కూర్చున్నాం. మంచిగా నిరసలేరు ఎక్కువగా 7th-8th క్లాస్ మా కొడుకు, వాళ్ళు కూడా సరిగా వస్తలేదు ఇప్పుడు దాకా. అయితే టీసీ అడుగుతున్నాము వేరే జాగాలో తీసుకుపోతున్నాం భావనికి. ఇంకోటి 9th క్లాస్ ఇప్పుడు 10th నడుస్తుంది, మ్యాథ్స్ చెప్తలేరంట వాళ్ళు. సార్లు టీచర్లు అందరు కొట్లాడి సరిగా చెప్తలేరు, కూర్చొని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు 10th క్లాస్ మావాడు మ్యాథ్స్ గిట్ల మంచిగా చెప్తలేరు. ఎండాకాలం మొత్తం పంపించలేను బోరిగిట్ల, ఏరే పైసలు ఇచ్చి చదువు నేర్పించిన మ్యాథ్స్ చెప్తలేరంట, ఏది చక్కగా చెప్తలేరు. ఇదే ఇష్టం వాళ్ళు, ఇష్టం ఉన్నప్పుడే నేర్పిస్తూ ఇష్టం ఉన్నప్పుడే పోతురు, సరిగ్గా నేర్పుతలేదు చదువు. ఇదే గొల్లగూడెంలా చదివిస్తే 5వ తరగతి చదివిస్తే 9వ తరగతి చదివి కూడా లెక్కలు మంచి చెప్తాడు. ఇదే ములకల్లపల్లి స్కూల్లో పొరగాళ్ళకు తొలిస్తే ఇప్పుడు 5వ తరగతి నుంచి ఇప్పుడు 8 అయిపోయింది, 3 ఏళ్ళు తొలిస్తే ఇప్పుడు వరకు 9వ తరగతి అక్షరాలు చెప్తలేరు, 1-2 చెప్తలేరు, 3 చెప్తలేరు. ఏమంటే మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాం, వాళ్ళ మొక్కలు ఈడు చూస్తున్నాడు, ఈయన మొక్కలు ఆడు చూస్తున్నాడు, ఒకటి చెప్తలేడు. ఇప్పుడు ఏరే స్కూల్లో పోయి ఏం చేస్తే వాళ్ళు అంటారు టీసీ కావాలంటే ఇలా టీసీ సార్లన్నీ కొట్లాడుకొని డోళ్ళు పెడుతారు, మాకు టీసీ ఇస్తలేరు. దీన్ని ఏం వాళ్ళతాడు, ఆ సార్ ఇస్తాడు, ఈ సార్ ఇస్తాడు, ఆ సార్ ఈ సార్ మీద చెప్తారు. మా పొరగాళ్ళకి ఇబ్బంది ఎందుకు, దేని గురించి చదువుపిస్తారా? చదువు ఈ పొరగాళ్ళకు చదువులా మన్ను పోతాయి, ఇది ఇది సారు కావాలా? వాళ్ళకు జీతం తీసుకుంటారా, జీతం తీసుకుంటలేరా? భువనగిరి జిల్లా దుర్గపల్లి మండలం ములకల్పల్లి విలేజ్ హై స్కూల్లో జరిగే విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. టీచర్లు వర్గాలు ఏర్పడి 27 మందిలో 10th క్లాస్ 27 మందిలో ఉన్న బ్యాచ్ 2 పాస్ కావడం ఇది విద్యార్థులకు చోటు జరిగింది.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 040-271-4689 అండ్ 040-271-4869.